గుంతకల్ వెంకటరామరెడ్డి కాదు, అనంతపురం వెంకటరామరెడ్డితో కూడా మీకు రాజకీయ విభేదాలు ఎక్కువైపోయి, అందులో భాగంగానే నదీమ్ అహ్మద్ను మీరే తెర మీదకి తీసుకొచ్చారు, ఒక ఎమ్మెల్యే సమన్వయకర్తగా మీరే ప్రకటించారు. అసలు నదీమ్ అహ్మద్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే నదీమ్ అహ్మద్ మార్తినగర్ ఎక్స్టెన్షన్లో నిర్మించే విల్లాస్లో మీకు ఒక అందమైన విల్లా గిఫ్ట్గా కూడా ఇచ్చాడు అంటున్నారు. అంతకంటే నిజమే, అది ఫస్ట్లో అన్నారు కానీ ఇప్పుడు జనంకి అందరు తెలుసు అది అది అబద్ధం అని. ఒక్కోసారి ఒక సందర్భంలో కొన్ని ప్రచారం చేస్తారు కానీ నమ్మరు అవి. ఇప్పుడు ప్రజలకు అందరూ తెలుసు అది, మేమే దాంట్లో మేము ఎట్లా ప్రారంభంలోనే ఉన్నాం, ఇప్పటివరకు కూడా అది ముందుకు పోవాలా వెనక్కి రాలా అది ఇంకా అట్లే ఉంది. తర్వాత అనంత వెంకటరామరెడ్డి పార్లమెంటు క్యాండిడేట్గా ఉన్నాడు, అప్పటికి పార్లమెంట్ సమన్వయకర్తగా అట్లున్నాడు. అప్పుడు నదీమ్ అహ్మద్ అనంతపురం సమన్వయకర్తగా జగన్ గారు అనౌన్స్ చేశారు. నేను మామూలుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళని నాకు పరిచయం చేయమంటే పిలిచిపోయి పరిచయం చేస్తుంటారు జగన్ గారు, అది నాకు అలవాటు. కొద్ది వేల మందిని పరిచయం చేసాను. ప్రారంభంలో నేను గురునాథే ఉన్నాం, గురునాథ్ రెడ్డి నేను, తర్వాత కొద్ది రోజులు రామచంద్రరెడ్డి ఉన్నాం, తర్వాత అప్పుడు గుర్తింపు పొందిన లీడర్లు ఎవరు లేరు పార్టీ పెట్టినాం, తర్వాత తోబుద్దు భాస్కర్ రెడ్డి అని వచ్చినాం, వీళ్ళంతా తర్వాత వచ్చినారు. అప్పటి నుంచి కూడా వేల మందిని పరిచయం చేస్తాను, వచ్చిన వాళ్ళందరినీ జగన్కి పరిచయం చేస్తాం సో అండ్ సో అని చెప్పి అట్లా. నదీమ్ ఎప్పుడు నన్ను అడిగేవాడు, అన్న నన్ను ఒక్కసారి అనిపించి ఓసారి పరిచయం చేయను అంటే, ఓసారి తీసుకెళ్ళినప్పుడు పరిచయం చేసే అంతే పరిచయం చేసినప్పుడు ఆయన బయోడేటా అంతా ఇచ్చుకున్నాను నేను. తర్వాత ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అప్పుడు జగన్ గారు కొంత ఇంప్రెస్ అయినట్టు ఉన్నాడు. ఆయన కొద్ది రోజులు అయిన తర్వాత మైనారిటీ రాష్ట్ర అధ్యక్షునిగా అనౌన్స్ చేసినాడు. దానికే బాగా ఆయన నంబర్ అనిపించుకున్నాడు అనుకున్నాం. మరి కొద్ది రోజుల తర్వాత ఆయన సమన్వయకర్తను అనౌన్స్, నేను జగన్ గారితో కూడా అన్నా, జగన్ గారు కూడా అన్నారు నీకేం సంబంధం అది, నువ్వు పరిచయం చేసినావు ఒక లీడర్గా పరిచయం చేయడం నీ బాధ్యత అంతే తప్ప అని. వీళ్ళు ఇప్పుడు చాలామందికి కుట్రపూరితమైన ఆలోచనలు ఉంటాయి, అందరు అట్లా ఆలోచిస్తారని అనుకుంటారు కానీ టైంలో తేలిపోతాయి. ఇప్పుడు ఈ రెండు మూడు ఏళ్ళ తర్వాత అందరికీ అన్ని విషయాలు తెలుసు, విశ్వ పట్ల అనవసరంగా అపార్థం చేసుకున్నాం, ఒకరికి వ్యతిరేకంగా కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. జగన్ గారితో నాకు ఏదన్నా ఎవరైనా పరిచయం చేసినామంటే పార్టీ అభివృద్ధి దృష్ట్యా పార్టీ పవర్లోకి రావాలని పరిచయం చేస్తాం తప్ప ఇంకో లీడర్ని దెబ్బతీసేకో అట్లాంటి అవసరం ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు అట్లాంటి రాజకీయం ఏంది, అందరం ఒకే పార్టీలో ఉన్నాము. వెంకటరామరెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి గారు అప్పుడు నదీమ్ అని అనౌన్స్ చేశాడు జగన్ గారు సడన్గా. జగన్ గారు ఇప్పుడు ఏమన్నారంటే మైనారిటీలే అనంతపూర్లో కానీ కర్నూలు కడపలో కూడా మైనార్టీలను పెట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా అన్నారు. అప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు నదీమ్ వస్తే ఇటు వీక్ అవుతుంది నా పార్లమెంట్కి వీక్ అవుతుందని అట్లా ఆయన కొంత ఫీల్ అయిన మాట వాస్తవమే. రాజకీయంగా ఇద్దరం ఒకే పార్టీలోనూ ఒకరికొరికి ఓడించుకునేట్టు అట్లా ప్రయత్నాలు పోయినసారి కూడా ఒక్క ఉరవకొండలో మెజారిటీ వచ్చింది ఎవరికి, అనంత వెంకటరామరెడ్డి గారు. నేను ఉరవకొండలో గెలిచా, ఒక్క నాకెన్నో ఓట్లు వచ్చినాయి వెంకటరామరెడ్డికి అట్ల ఓట్లు. అట్లా ఈ క్రాస్ ఓటింగ్లు చేయించడము, ఒకరికి వ్యతిరేకంగా అట్లా వెన్నపోట్లు పడడం అట్లాంటిది ఎప్పుడు లేదు నాలో, భవిష్యత్తులో కూడా ఎప్పుడు కోరుకోను కూడా.